మరో సెక్స్ వీడియో రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇలా సెక్స్ వీడియోలు వాట్సాప్లో లీక్ కావడం ఇది నాలుగోసారి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన 61 ఏళ్ల టీవీ నటికి సంబంధించినది. సెక్స్ వీడియో లీక్ కావడంతో మలయాళ టీవీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వారం రోజుల నుంచి వాట్సాప్లో ఆ వీడియో వైరల్ అవ్వగా తన పరువు మొత్తం పోయిందని సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. 37 ఏళ్ల సియా అనే వ్యక్తి స్నేహం పేరుతో నన్ను మభ్యపెట్టి తనను రేప్ చేశాడని, తనకు తెలియకుండానే వీడియో తీసి దాన్ని విడుదల చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఎర్నాకులం ప్రాంతానికి చెందిన సియా తనకు రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయ్యాడని, ఖరీదైన స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తానని చెప్పి తనను రేప్ చేశాడని ఆ నటి పేర్కొంది. 12 రోజుల క్రితం తనను తొట్టపల్లిలోని హోటల్ రూమ్లో ఓసారి, ఆ తర్వాత కాయంకులంలోని తన ఇంటికే వచ్చి లైంగికంగా వాడుకున్నాడని సదరు నటి ఆరోపించింది. అంతేకాకుండా ఫోన్లో చిత్రీకరించిన సెక్స్ వీడియోలను తన భర్త, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి పంపించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఆ నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వైరల్ అయిన ఆ సెక్స్ వీడియోను పరిశీలించారు. అయితే అందులో సియా అనే వ్యక్తి రేప్ చేస్తున్నట్లుగా లేదని, ఇద్దరు ఇష్టపూర్వకంగానే రొమాన్స్ చేసుకున్నట్లు ఉందని గమనించారు. ఈ వ్యవహారంలో యువకుడి తప్పు ఎంతుందో ఆ నటి తప్పు కూడా అంతే ఉందని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.